Hi friends, welcome back to my channel, Sadi and Mom Creations. So, in this video, we are yummy yummy ka paya curry prepare chestunnamandi. So, mummy chupistaru ela prepare cheyali ent annadi. So, chala quick ga ayipindi. So, manam takku time lo idi prepare chesukochu mata. So, manchi taste vachindandi. So, dantho patu roti combination inka chala baagundi. So, adi e vidhanga prepare cheyali ela prepare chesukovalannadi mummy chupistaru. Ready. हेलो फ्रेंड्स अस्सलाम वालेकुम पाया करी एला तैयार चेसुकुंदो चूद्दामंडि इदि पायस इदि मटन संबंधिंचिंदि तेलिसिंदेगा अंदरिकी दीन्नि वाश चेसि पक्कन पेट्टुकुन्नानु दानि तर्वात एंटंटे कुकर लो वेसि उडिकिंचुकुंदां इदि कुकर लो वेसानु चूडंडि कुकर लो वेसुकुन्नाक कोंचेम वाटर पोयंडि दानि तगिनट्टुगा वाटर पोयंडि दानि तर्वात साल्ट अंड पसुपु वेयंडि कोंचेम कोंचेम वेसुकोंडि वेसुकुन्नाक कुकर मूत पेट्टुकोनि अदि उडिकिनंत वरकु 7-8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి కుక్ అవుతుంది కదా నెక్స్ట్ ప్రాసెస్ ఏదో చూద్దాం రండి ముందుగా ఒక pan తీసుకోండి దాని తర్వాత కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ పోసాక అది హీట్ ఎక్కుతుంది కదా అందులో నిమిచి ఒక్కొక్కటి చెప్పున మసాలాలు కావాలి కదా అప్పుడు మాకు దానికి అవసరమైన ఇంగ్రీడియన్స్ అన్ని ఒక్కొక్క చెప్పున వేసుకొని వెళ్దాం అది స్టార్టింగ్ ఏంటంటే ఉల్లిపాయలు తరిమిసి పెట్టుకున్నాం కదా పక్కన అది ఉల్లిపాయలు వేయండి అందులోని కొంచెం ఫ్రై చేసుకోండి అలాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి లైట్ గా కొంచెం దాని తర్వాత టమాటిలు వేయండి ఒక 4 పీసులుగా ఒక టమాటికి 4 పీసులు చేసి అలా వేసేయండి చాలు అవి కూడా ఫ్రై చేయండి దాంట్లోనే ఇలా ఫ్రై చేశాక పచ్చివాసన పోవాలన్నమాట నెక్స్ట్ ఇందులో కొంచెం జీలకర్ర వేయండి పాయ కర్రీకి ఏంటంటే మనకు గ్రేవీ అవసరం కదండి కంపల్సరీ గ్రేవీలో టేస్ట్ ఉండాలన్నమాట ఆ గ్రేవీ గురించి అనేసి మనం ఏం చేస్తామంటే ఈ ధనియాలు గసగసాలు అనేది కంపల్సరీ అండి ఈ ధనియాల కన్నా ఎక్కువగా ఏంటంటే గసగసాలు ఎక్కువ వేయాలన్నమాట అది ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అందుకనేసి మేము గసగసాలు ఏంటంటే 2 స్పూన్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ దాని తర్వాత కొబ్బరి కూడా యాడ్ చేస్తాను అది లాస్ట్ ని చూపిస్తానండి మీకు ఇవన్నీ మసాలాలకు ఏంటంటే కంపల్సరీ అన్నమాట ఇలాంటి కర్రీస్ కి ఏంటంటే గసగసాలు ధనియాలు నెక్స్ట్ కొబ్బరి అన్నవి కంపల్సరీ లవంగాలు యాలకుల దాల్చిన చెక్క పౌడర్ అన్న ఇవన్నీ చక్కగా లైట్ గా ఫ్రై చేసుకొని కొంచెం చల్లారాలా ఈ చల్లారాక గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకునేక పేస్ట్ ఏం చేద్దాం అంటే మళ్ళా స్టార్ట్ మీకు చూపిస్తాను చూడండి ఇలా పేస్ట్ చేసుకున్నాను కదా ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి సేమ్ pan లోనే కొంచెం ఆయిల్ పోయండి ఆయిల్ పోసి మళ్ళా ఒక 4 పచ్చిమిరపకాయలు నిలువుగా తరుముకొని వేసి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని చక్కగా ఫ్రై అయిపోయాక ఈ పేస్ట్ ఏదైతే మేము చేసి పెట్టుకున్నామో అందులోనే యాడ్ చేయండి అది వేసి చక్కగా కలపండి దాని వాసన అంతా కొద్దిగా అంటే లో ఫ్లేమ్ లోనే ఇలా ఫ్రై చేయండి అంటే ఆల్రెడీ ముందు మేము ఫ్రై చేసాం కదా ఇది దాని పచ్చి వాసన అంతా అన్నది పోయింది కొంచెం అన్నమాట మళ్ళా కొంచెం అలాగా ఫ్రై చేయండి ఆయిల్ ఆయిల్ అంతా వదలాలన్నమాట మళ్ళా దానికి అదంతా ఫ్రై చేయండి ఇలాగా ఈ మసా ఈ నాన్ వెజ్ ఐటమ్స్ కి లెట్ గ్రేవీస్ అన్నవి కంపల్సరీ అండి ఇటువంటి మసాలాలన్నీ మనం యాడ్ చేయాలి యాడ్ చేస్తేనే టేస్ట్ అన్నది కరెక్ట్ గా వస్తుందన్నమాట చూసారా ఇప్పుడు నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 3 స్పూన్ వేసాను అందులోనే వేసి మనం కలపండి ఒకసారి చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకొనేక ఈ మసాలాలు అన్నవి కంపల్సరీ అండి ఇలా ఇటువంటివన్నీ మసాలాలు వేయాలి వేస్తేనే ఆ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ కారం ఇది ఇంట్లో ఆడించుకున్న కారమేనండి टेस्ट की తగినంత కారం వేయండి నెక్స్ట్ ఈ పాయ అయితే ఉడకబెట్టి పెట్టుకొని పెట్టుకున్నాం కదా ఉడుకుతుంది కదా అయిపోయింది విజిల్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు చూడండి ఇందులో వేసుకుందాం ఈ గ్రేవీలో అది ఉడికిన మటన్ అంతా అందులో తీసి వేసేయాలి అన్నమాట తీసి చక్కగా కలపండి ఇలాగా బాగా అలాగా బబుల్స్ వచ్చేంత వరకు బాయిల్ అవ్వనివ్వండి కొంచెంసేపు దాని తర్వాత నేను పక్కన చపాతీ కూడా చేసుకుంటున్నాను చూడండి సుక్క చపాతీ తుక్క రొట్టి తయారు చేస్తున్నాను చూడండి దీని కాంబినేషన్ గా సుక్క రొట్టి బాగుంటుంది రైస్ లో కన్నా ఇలా రోటీలో అయితే బాగుంటుందన్నమాట మీ ఇష్టం చపాతీ అయినా చేసుకోవచ్చు సుక్క రొట్టి అయినా చేసుకోవచ్చు ఈ రెండింటికి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీకు పరోటా వచ్చినట్టుంది పరోటా అయినా చేసుకోండి అది కూడా బానే ఉంటుంది దాని తర్వాత నేను లవంగాలు యాలకులు దాల్చిన చెక్క పౌడర్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట అది వేసాను దాని తర్వాత గార్నిష్ కి ఏమొచ్చి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అందులోనే కొంచెం
కొబ్బరి పౌడర్ కూడా వేసాను అన్నమాట మీకు స్కిప్ అయిపోయింది అది డిష్ అయితే రెడీ అండి నేను ఇలాగ సర్వ్ చేసుకున్నాను రోటీ తోని కొంచెం లెమన్ కూడా పక్కన పెట్టుకున్నాను అది వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట సో ఇదండి మీకు నచ్చినట్టుంది కామెంట్స్ లో కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ని ఓకే ఫ్రెండ్స్ అల్లాహ్ హఫీజ్ అది ఫ్రెండ్స్ ఈ విధంగా మమ్మీ పాయా కర్రీ ప్రిపేర్ చేశారు సో చాలా యమ్మీ అండ్ టేస్టీగా వచ్చింది సో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందన్నది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీరు సో చాలా బాగుంది నాకైతే లెమన్ స్క్వీజ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అండి తప్పకుండా ట్రై చేయండి సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టు మై వీడియోస్ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మీ ఫ్రెండ్స్తో పాటు కూడా షేర్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్.